ఇప్పుడు మనం మిక్సీ మడ్డిగా ఉన్నప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఒకవేళ వాటరు అది పోసి చేయరు కదా, మనము సాల్ట్ తోటి, మనము సాల్ట్ వాడకూడదు, సైంధవ లవణము తినడానికి సైంధవ లవణము వాడాలని చెప్తున్నారు కదా, రాక్ సాల్ట్. ఈ సాల్ట్ కనుక ఈ సాల్ట్ ఉంటే ఇలా క్లీనింగ్ పర్పస్కి వాడుకోవచ్చు. అది ఎలా అనేది మీకు నేను చూపిస్తాను. చూసారు కదా ఎంత మడ్డిగా ఉందో ఇదంతా. నేను ఇప్పుడు మీకు ఇది ఈ సాల్ట్ తోటి ఎలా లైట్గా టచ్ చేస్తే దాదాపు పెట్టి రుద్దక్కర్లేదు. ఇది మీకు చూపిస్తా ఎంత క్లీన్గా ఉంటుందో. ఇదంతా ఎంత మడ్డిగా ఉందో చూసారు కదా. ఇప్పుడు నేను క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను, కొత్త దానిలాగా ఉంటుందన్నమాట. ఈ చిన్న సాల్ట్ తోటి ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, ఇట్లా చూడండి ఎలా పోతుందో నీట్గా. ఊరక చేత రుద్దిన కూడా కొత్త దానిలాగా ఇక్కడ అక్కడ మడ్డి ఉంది కదా, మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇంత అక్కడ ఇంత ఎలా కొద్దిగా పోయింది కదా, ఇప్పుడు చూద్దరండి. ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేసి ఇక్కడ మడ్డి, ఇక్కడ చూడండి ఎలా ఉందో మడ్డి, అదంతా రుద్ది మీకు చూపిస్తాను. సరే ఎలా పోతుందా, కొద్ది కొద్దిగా అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా అయినా రుద్దుకోవచ్చు చేతితోటి, లేకపోతే ఇలా కొద్ది కొద్దిగా అలా రుద్దుకుంటూ ఉంటే నీట్గా కొత్త మిక్సీ ఉన్నట్టు. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఉంది కదా, ఇక్కడ ఇలా ఉంది కదా, ఇది వేసి కొద్దిగా ఒక చిటికెడు వేసి ఇలా రుద్దండి, నీట్గా పోతుంది. చూడండి పోయింది, మళ్ళీ ఇటు సైడ్ చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. చూసారా అలానే ఈ స్క్రబ్బర్ తోటి కొద్దిగా, మరి ఇలాంటి చోట బ్రష్తో చేసుకోవచ్చు, పనికి వాడి పారేసిన టూత్ బ్రష్తో అయినా చేయొచ్చు, ఈ స్క్రబ్బర్తో అయినా చేయొచ్చు, వేలుతో అయినా కూడా శుభ్రం చేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా వస్తుందో కొత్తగా అలాగా.
ఇక్కడ చూడండి ఎంత మడ్డిగా ఉందో బర్నరు. దీన్ని ఎలా శుభ్రం చేస్తా చూసారు, లైట్గా కొద్దిగా పసుపు వేసేసి సారీ ఉప్పు వేసేసి ఇలా 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 రుద్దుతూ ఉంటే, లేదా లైట్గా స్క్రబ్బర్ పెట్టి అలా రుద్దుతుంది. చూసారు ఎట్లా పోతుందో, బాగా మడ్డి పెట్టేసి ఇలా ఉన్నప్పుడు కొద్దిగా లైట్గా ఇలా స్క్రబ్బర్ పెట్టి ఇలా 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 చూసారు ఎలా పోయిందో. ఇక్కడ మళ్ళీ కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఇటు సైడ్ చూడండి ఎలా ఉందో, ఇక్కడ అది ఎలా పోతుందో చూడండి. జిడ్డు కూడా పోతుంది, జిడ్డు కూడా పోతుంది, శుభ్ర నీట్గా కొత్తదాని ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. రెండు నెలలకోసారి నెలకోసారి చేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఎంత మడ్డి ఉందో, ఇక్కడ మడ్డి అది ఎలా పోతుంది చూడండి. ఇక్కడ రంగు అంటుంది, ఆ రంగు కూడా పోతుంది. చూపిస్తాను.